సో ఇప్పుడు టాపిక్ వచ్చి ఫంక్షన్ ఎక్స్ప్రెషన్, అనానిమస్ ఫంక్షన్ అండ్ ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ ఆల్సో రిటర్న్ వాల్యూ. సో మొదటిగా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఏంటో చూద్దాం. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదు, మనం ఏదైనా ఒక వేరియబుల్కి ఒక ఫంక్షన్ అసైన్ చేయడం, ఆ ప్రాసెస్ని ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ అని ఒక వేరియబుల్ ఉంది, దీనికి నేను ఫంక్షన్ యాపిల్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని దీన్ని ఈ ఫంక్షన్ని ఏ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఎప్పుడైతే యాపిల్ అనే ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఇన్ కలర్ అని రాశాను. ఓకే, సేవ్ చేసి మనం జనరల్గా ఏంటి ఇక్కడ చేస్తాం ప్రాసెస్, యాపిల్ అనేది కాల్ చేస్తాం కదా ఇది ప్రింట్ అవ్వాలి అంటే. సో అలాగే నేను యాపిల్ అని కాల్ చేస్తాను అనుకోండి, చూడండి అవుట్పుట్లో మనకి ఏమీ ఉండదు. ఎందుకంటే మనం దీనికి ఆల్రెడీ ఈ ఫంక్షన్ని ఏ అనే వేరియబుల్కి అసైన్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏని కాల్ చేయాలి, ఇలా కాల్ చేస్తే ఇప్పుడు మనకి అవుట్పుట్లో అంటే మన డాక్యుమెంట్లో రెడ్ ఇన్ కలర్ అని వచ్చింది. ఓకే, సో ఇది ఫంక్షన్ ఎక్స్ప్రెషన్, మన వేరియబుల్కి ఒక ఫంక్షన్ని అసైన్ చేయడం. ఇప్పుడు అనానిమస్ ఫంక్షన్ అంటే చూద్దాం. అనానిమస్ ఫంక్షన్ అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్కి ఒక పేరు ఉంది కదా యాపిల్ అని, ఈ పేరు లేదనుకోండి, పేరు లేకుండా ఉన్న ఫంక్షన్ని అనానిమస్ ఫంక్షన్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వేరియబుల్ బి అని తీసుకున్నాను, ఫంక్షన్కి పేరు లేదు. ఓకే, ఇక్కడ వాల్యూ కింద దిస్ ఈజ్ అనానిమస్ ఫంక్షన్ అని రాసే. ఓకే, సో ఎప్పుడైతే నేను ఏం కాల్ చేశాను, స్పెల్లింగ్స్ అన్నీ తప్పే ఏం అనుకోవద్దు. సో సేవ్ చేసి మనం సారీ బీన్ కదా ఏం కదా కాల్ చేస్తాం, బీన్ కాల్ చేయాలి. ఓకే, సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్తే చూడండి దిస్ ఈజ్ అనానిమస్ ఫంక్షన్ అని వచ్చింది. స్పెల్లింగ్లు తప్పు రాసి చూడడానికి కూడా బాగాలేదు, నేను కరెక్ట్ చేసేస్తాను ఫంక్షన్. ఓకే, అనానిమస్ ఎన్ ఫైన్, సేవ్ చేసి ఇప్పుడు అవుట్పుట్లో చూశాను ఇక్కడ మనకి ఇది కాల్ అయ్యింది. సో ఇక్కడ దాకా ఓకే, మన అనానిమస్ ఫంక్షన్ ఏంటో తెలుసుకున్నాం, అలాగే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ మన నెక్స్ట్ పాయింట్ ఫంక్షన్ విత్ పారామీటర్స్. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్ పేరు స్కోర్. ఓకే, ఒక ఫంక్షన్ రాశాను, ఈ పెరాంథసిస్ లోపల నేను ఏదైనా రాస్తే ఇలా ఏ అని కానీ బి అని కానీ సి అని కానీ వీటిని పారామీటర్స్ అంటారు. ఓకే, ఇలా మనం ఎన్నైనా రాయొచ్చు, సి అని డి అని ఇలా ఏమన్నా రాసుకోవచ్చు, అది లిమిటేషన్ ఏం లేదు. నేను కాకపోతే ఏ అండ్ బికి మధ్యన స్పేస్ ఉండకూడదు, కామా అనేది ఇవ్వాలి. ఓకే, ఈ ఫంక్షన్ మనం రాసేటప్పుడే అంటే ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడే ఫంక్షన్ పారాంథసిస్ లోపల రాసేదాన్ని పారామీటర్స్ అంటారు. ఓకే, సో ఈ స్కోర్ అనే ఫంక్షన్ మనం కాల్ అయ్యేటప్పుడు నేను ఒక యాక్షన్ పర్ఫామ్ చేసి ఒక రిటర్న్ వాల్యూ ఇవ్వాలి, ఒక రిటర్న్ వాల్యూ ఇవ్వాలనుకుంటున్నాను. సో దానికోసం నేను రిటర్న్ అని ఒక కీవర్డ్ తీసుకొని నాకు ఈ స్కోర్ అనే ఫంక్షన్ ఏం చేయాలి, నేను ఇచ్చిన రెండు పారామీటర్స్ని ఒకదానికొకటి యాడ్ చేయాలనుకుంటున్నాను, అంటే ఏ ప్లస్ బి, ఇలా యాడ్ చేసి నాకు రిటర్న్ వాల్యూ కింద ఈ స్కోర్ని కాల్ చేసినప్పుడు నాకు రిటర్న్ వాల్యూ కావాలి. అది ఎలా, నేను స్కోర్ని కాల్ చేశాను, కాల్ చేసి ఇక్కడ ఈ లోపల ఇచ్చే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20 అని ఇచ్చారు, ఈ 10, 20 ఏమవుతాయి ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, 10 అనేది ఏని, 20 అనేది బిని. ఓకే, ఎందుకు, మనం స్కోర్ అనే ఫంక్షన్ని కాల్ చేసాం కాబట్టి. ఓకే, కాల్ చేసి ఇప్పుడు మనకి కాల్ అయితే చేస్తాం కానీ ఎక్కడ చూపిస్తాం, ఎందుకంటే మనం కన్సోల్ లాగ్ అని రాయలేదు, అలాగే మన డాక్యుమెంట్ మీద ఇక్కడ వెబ్ పేజ్ మీద చూడడానికి కూడా మనం ఇక్కడ ఏం రాయలేదు, డాక్యుమెంట్ డాట్ రైట్ అని కూడా రాయలేదు. సో ఏదో ఒకటి రాసి మనం ఫంక్షన్ కాల్ చేద్దాం, డాక్యుమెంట్ డాట్ రైట్ అని రాసి ఇక్కడ స్కోర్ కాల్ చేసి ఇక్కడ 10, 20 అని రాశాను. సో ఇది డిలీట్ చేసేసి సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి చూస్తే 30 అనేది మనకి ఆన్సర్ వచ్చింది. ఓకే, ఇక్కడ దాకా ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇలాగే ఇంకొక స్కోర్ వచ్చింది, కొత్త స్కోర్ వచ్చింది నాకు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ కొన్ని స్కోర్స్ వచ్చాయి, ఇంకొక టీమ్ బీకి ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ బి తాలూకా స్కోరు
125 అండ్ టీమ్ సి తాలూకా స్కోర్ ఫర్ ఎగ్జాంపుల్ 662 ఓకే. అలాగే ఇంకొక టీం తాలూకా స్కోర్ 999 అండ్ 256 సంథింగ్ ఏదో ర్యాండమ్ నెంబర్స్ ఇస్తున్నాను. ఇలాగా మూడు సార్లు నేను ఈ స్కోర్ అనే ఫంక్షన్ కాల్ చేశాను విత్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి చూస్తే అన్నీ 1x1 వచ్చినాయి. సో దీన్ని ఇక్కడే నేను ఒక బ్రేక్ ట్యాగ్ కూడా ఇస్తాను, సో క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కదా, ఈ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం కదా, ఈ లోపలే నేను ఒక బ్రేక్ ట్యాగ్ ఇచ్చి బ్రేక్ లైన్ బ్రేక్ అప్లై చేశాను. ఓకే, సో సేవ్ చేస్తే చూడండి ఈ వాల్యూస్ అనేది 3787 ఇలాగా కొన్ని వాల్యూస్ వచ్చినాయి అకార్డింగ్ టు ద ఆర్గ్యుమెంట్స్. అంటే ఇక్కడ 1020 ఇచ్చాం ఏ ప్లస్ బి. ఓకే, అలాగే సెకండ్ దీనికి 625 662 662 సారీ. ఇలాగా ఇక్కడ మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ ఈ ఫంక్షన్ లోపల పారామీటర్స్ కింద తీసుకొని మనకి యాక్షన్ పర్ఫామ్ చేసి వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. సో దానికోసం ఇక్కడ కొంచెం క్లియర్ చేసేసి ఈ కోడ్ అంతా క్లియర్ చేస్తాను, ఇంకో ఫంక్షన్ రాస్తాను. సో దానికోసం ఈ ఫంక్షన్ పేరు అనేది ఒక గేమ్ అని ఒక ఫంక్షన్ పేరు పెట్టి లోపల ఒక టూ వాల్యూస్ ఇస్తాను, ఎక్స్ అండ్ వై, ఒక టూ పారామీటర్స్ పాస్ చేస్తాను. ఇక్కడ రిటర్న్ కింద ఏం చేస్తానంటే ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేద్దాం. డాక్యుమెంట్ డాట్ రైట్ కమాండ్ వాడి ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు మనకి ఒక స్టేట్మెంట్ రిటర్న్ అయ్యేలాగా. సో దీనికోసం ఐ లైక్ స్పేస్ ఇచ్చి ఇక్కడ మనకి ఎక్స్ పారామీటర్లో వచ్చే ఆర్గ్యుమెంట్ని ఇక్కడ పాస్ చేద్దాం అండ్ వై. సో నేను ఒక గేమ్ అనే ఒక ఫంక్షన్ ప్రిపేర్ చేస్తాను విత్ పారామీటర్స్ అండ్ ఇప్పుడు నేను గేమ్కి టూ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి నేను ఇక్కడ క్రికెట్ అని ఒకటి అలాగే ఫుట్బాల్ టూ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను. ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్కి వెళ్ళి చూడండి, గేమ్ కాల్ చేసాం కదా, చూడండి ఐ లైక్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ అని వచ్చింది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మనం గేమ్ అనే ఫంక్షన్ కాల్ చేసాం కాబట్టి విత్ ఆర్గ్యుమెంట్స్ క్రికెట్ అండ్ ఫుట్బాల్. ఈ క్రికెట్ ప్లేస్లో నేను సపోజ్ క్రికెట్ అని కాకుండా చెస్ అని రాశాను అనుకోండి, మనకి అవుట్పుట్లో ఈ క్రికెట్ ప్లేస్లో చెస్ అని మారుతుంది. ఓకే, సో దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది మనం స్ట్రింగ్స్ పాస్ నెంబర్స్ పాస్ చేసాం, ఎందుకంటే ఇది నెంబర్ డేటా టైప్ కాబట్టి. ఇక్కడ మనం స్ట్రింగ్ పాస్ చేసాం ఎందుకంటే ఇది స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి, మనకి స్ట్రింగ్ డేటా టైప్లో మనకు అవుట్పుట్ కావాలి కాబట్టి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 అని రాశాను అనుకోండి, నెంబర్ డేటా టైప్, చూడండి మనకి అవుట్పుట్లో ఐ లైక్ 10 అండ్ ఫుట్బాల్ అని వస్తుంది. కానీ ఇక్కడ నాకు ఫుట్బాల్ అనే నాకు ఏం కావాలి, చెస్ కావాలనుకున్నాను కాబట్టి స్ట్రింగ్ కాబట్టి అది నేను ఇలాగా డబుల్ కోట్స్ వాడి ఇక్కడ చేస్తాను రాశాను. ఓకే, సో దీని అవుట్పుట్ ఇది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. సో మనకు ఆల్రెడీ తెలుసు ప్రాంప్ట్ నుంచి వాల్యూ తీసుకొని ఆల్రెడీ మనం స్విచ్ కేసులో ఒక ప్రోగ్రామ్ రాసాం కదా, అలాంటిది ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. సో ఇవన్నీ కామెంట్ చేసేసి నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇంకొక ఫంక్షన్ తీసుకొని ఫంక్షన్ ఈ ఫంక్షన్ పేరు ఈ ఫంక్షన్ గెస్ట్ అనే పేరుతో ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఒక వాల్యూ రిటర్న్ చేస్తున్నాం, ఆ వాల్యూ ఏంటి మనకి పేజ్ లోడ్ అయిన తర్వాత ఒక పేరు తీసుకొని ఆ వచ్చిన పేరుని గ్రీట్ చేస్తున్నాం. సో దానికోసం డాక్యుమెంట్ డాట్ రైట్ అని రాసి ఇక్కడ లోపల హలో వెల్కమ్ అని ఇచ్చి స్పేస్ ఇచ్చి ఇక్కడ మనం ఏదైతే పారామీటర్ పాస్ చేస్తున్నామో అది ఇక్కడ ఆర్గ్యుమెంట్ కింద ఇక్కడ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తాను, మై ఫ్రెండ్ అని రాశాను, ఇక్కడ కూడా మై ఫ్రెండ్ ఇలా. ఓకే, సో ఇప్పుడు మనకి పేజ్ లోడ్ అయినప్పుడు ఒక వాల్యూ తీసుకోవడానికి ప్రాంప్ట్ కావాలి కదా,
నేను వేర్ నేమ్ యూజర్ నేమ్ అని రాశాను. యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్, ఈ ప్రాంప్ట్ లోపల ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. ఆల్రెడీ ఈ ప్రాంప్ట్ అది మనం స్విచ్ కేసులో వాడాం ఇంతకుముందు క్లాసెస్లో, సో దాన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం గెస్ట్ అనే ఫంక్షన్ కాల్ చేయాలి కదా, గెస్ట్. అలాగే ఈ గెస్ట్కి ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి, ఈ మై ఫ్రెండ్ ప్లేస్లో యూజర్ నేమ్ వస్తుంది. ఓకే, యూజర్ నేమ్ ఇలా. ఓకే, సేవ్ చేశారు. ఇప్పుడు అవుట్పుట్కి వెళ్ళి చూద్దాం. సో రిఫ్రెష్ చేస్తే ఫస్ట్ మనల్ని ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. ఇక్కడ నా పేరు కళ్యాణ్ అని రాశాను. ఓకే, ఓకే చేస్తే హలో వెల్కమ్ కళ్యాణ్ అని వచ్చింది. ఓకే, అదే మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం. వెల్కమ్ శిరీష అని రాశాను. ఓకే చూడండి, హలో వెల్కమ్ శిరీష అని వచ్చింది. ఓకే, సో ఇలాగ మనం వాల్యూస్ని తీసుకొని ఫంక్షన్స్లో పారామీటర్స్కి మన ఆర్గ్యుమెంట్స్ అప్లై చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ రిటర్న్ వాల్యూ కింద తీసుకోవచ్చు. ఓకే.